కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కొడాలి నానిగా సుపరిచితులు. తెలుగు రాజకీయాల్లో ఓ విలక్షణ నాయకుడు. ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కొడాలి నాని. వరుసగా 4 సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. అయితే మొదట నానితో రాజకీయ ఓణమాలు దిద్దించిన పార్టీ టీడీపీ పార్టీ. ఆ పార్టీ దివంగత నేత నందమూరి హరికృష్ణ గారితో ఆయన కుటుంబంతో నానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీంతో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పోటీ చేసిన గుడివాడ స్థానం నానికి దక్కింది. టీడీపీ పార్టీ కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని నాని తన అడ్డాగా మార్చుకున్నారు. వరుసగా అక్కడి నుంచి విజయకేతనం ఎగరవేస్తున్నారు. అయితే కొడాలి నాని 22 అక్టోబర్ 1971 కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. మొదట్నుంచి చదువుపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. దీంతో 10వ తరగతిలోనే చదువు ఆపేశారు. మిగతా వ్యాపకాల్లో బిజీ అయిపోయారు. యుక్త వయసు నుంచే ఎన్టీఆర్ను టీడీపీ పార్టీని ఎంతోగానో అభిమానించేవారు. ఎన్టీఆర్ గారు గుడివాడ నుంచి పోటీ చేసేటప్పుడు నందమూరి హరికృష్ణతో నానికి బాగా పరిచయం ఏర్పడింది. ఎన్నికల ర్యాలీల్లో హరికృష్ణకు సహాయం చేసేవారు. అలా వీరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. హరికృష్ణ గారు నానిని పెద్ద కొడుగ్గా భావించేవారు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రాములు ఇద్దరూ కూడా నానిని పెద్దన్నలా భావించేవారు. హరికృష్ణ ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు నాని తప్పకుండా హాజరవుతారు. అలా హరికృష్ణ ప్రోద్బలంతోనే నాని కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా 2004 కొడాల నాని టీడీపీ టికెట్పై గుడివాడ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో టీడీపీ పార్టీ గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కాదని కొడాలి నానికి టికెట్ ఇచ్చింది టీడీపీ పార్టీ. దీంతో తెలుగుదేశం పార్టీ హరికృష్ణ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకున్నారు కొడాలి నాని. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కటారి ఈశ్వర్ కుమార్పై 8,864 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కొడాలి నానికి 57,845 ఓట్లు రాగా ఈశ్వర్ కుమార్కు 48,981 ఓట్లు వచ్చాయి. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత 2009 జరిగిన ఎన్నికల్లో కొడాలి నాని మరోసారి గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థైన పిన్నమనేని వెంకటేశ్వరరావు అలాగే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థైన రావి వెంకటేశ్వరరావులపై 17,630 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి త్రిముఖ పోటీ జరిగినప్పటికీ కొడాలి నాని తన మెజారిటీని పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో నానికి 68,034 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 40,404 ఓట్లు ప్రజారాజ్యం అభ్యర్థికి 21,582 ఓట్లు వచ్చాయి. ఇక ఈ ఎన్నికల తర్వాత 3 ఏళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు కొడాలి నానిల మధ్య విభేదాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు హరికృష్ణ కుటుంబాన్ని పార్టీకి దూరంగా పెట్టాడని నాని సహించలేకపోయారు. ఈ విషయంలో చంద్రబాబు నానిల మధ్య పెద్ద వివాదమే జరిగింది. దీంతో కొడాలి నాని 2012 టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వచ్చిన 2014 ఎన్నికల్లో నానిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కూడా నాని 11,537 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నానికి 81,298 ఓట్లు లభించగా టీడీపీ తరఫున పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావుకు 69,761 ఓట్లు వచ్చాయి. కానీ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే ఈ ఎన్నికల్లో వరుసగా గుడివాడ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచారు. దీంతో నాని దూకుడు పెంచారు. ప్రతిపక్షంలో ఉండి సీఎం చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. అలాగే ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సేవ చేశారు. 2019 మరోసారి కొడాలి నాని గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచి గుడివాడను తన అడ్డాగా మలుచుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ను రంగంలోకి దింపింది. అయినా కూడా టీడీపీ వ్యూహం ఫలించలేదు. నాని తన ఓటు బ్యాంకును మరింత పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో నాని 19,479 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నానికి 89,833 ఓట్లు వచ్చాయి. మొదటిసారి పోటీ చేసిన అవినాష్ 70,354 ఓట్లు సాధించడం గమనార్హం. ఇక 2019 ఎన్నికల్లో నాని ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
దీంతో సీఎం జగన్ నానిని మంత్రిమండలికి తీసుకున్నారు. వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి అయ్యారు. నాని రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో సినీ నిర్మాతగా కూడా కొనసాగారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2004లో సాంబా అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత నాని పూర్తిగా రాజకీయాల వైపే దృష్టి పెట్టారు. ఇక నాని పర్సనల్ విషయానికి వస్తే, నాని గారికి అనుపమతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్ళు. నాని భార్య అనుపమ అతని వ్యాపారాలను చూసుకుంటున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నాని తన కుటుంబంతో గడపడానికి టైం కేటాయిస్తూనే ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో వివాదాలు సహజంగా మారిపోయాయి. చట్టసభల్లో కేసులు, వివాదాలు లేని నేతలు చాలా తక్కువగా ఉంటున్నారు. అలాగే నానిపై కూడా ఎన్నో వివాదాలు, కేసులు ఉన్నాయి. ఇక మైనేత వెబ్సైట్ లెక్కల ప్రకారం నానిపై ఇప్పటి వరకు 4 కేసులు ఉన్నాయి. అయితే ఇటీవలే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం తగలపడిన తర్వాత జరిగిన వివాదంలో నాని ప్రధాని మోడీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనమైంది. అదండి కొడాలి నానిగారి స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఆదాన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.